ఇక అనంతపురంలో అలాగే కుషావతి చిత్రావతి నదులు భారీగా నిండుకున్నాయి, నిండుకొండను తలపిస్తున్నాయి. అయితే కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇటు అనంతపురానికి వరద పోటెత్తింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోవర్ధన్ లైవ్లో అందిస్తారు. గోవర్ధన్, ప్రస్తుతం అనంతపురంలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది, దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? అయితే మొత్తంగా కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల దాదాపుగా అనంతపురం జిల్లాలోకి వస్తున్న కుషావతి చిత్రావతి గత 50 సంవత్సరాల తర్వాత ఉధృతంగా ప్రవహించడం, అయితే 50 సంవత్సరాల క్రితం ఇలాంటి వరద తర్వాత ఇలాంటి వరద తెలుసుకోవడం అని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా చెప్పుకున్న పరిస్థితి. అయితే మొత్తంగా చిత్రావతి, కుషావతి అలాగే ఎక్కడైతే ఈ రోడ్డుకు సంబంధించి, హైవేలకు సంబంధించి బ్రిడ్జిలు ఏర్పాటు చేశారో ఆ బ్రిడ్జిల పై మీదుగా వెళ్ళడంతో మొత్తంగా ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండడంతో మొత్తంగా రోడ్డు కూడా పోలీసులు మొత్తంగా కూడా జామ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి మొత్తంగా ఈ వరద ఉధృతి వల్ల పంట కానీ అలాగే మొత్తంగా రైతులు దాదాపుగా పూర్తిగా ఈ నదీ ప్రాంతాల్లో ఉన్న మొత్తం వాగులు వంకలు ఉధృతంగా ప్రవేశిస్తున్న మొత్తంగా ప్రదేశాలన్నీ మొత్తం వరద పాలయ్యాయి. దాదాపు అంచనా వేయని స్థితిలో నష్టం పంట నష్టపోయినట్టు కూడా ఆ జిల్లాలో తెలుస్తుంది. అయితే అనంతపురం జిల్లాలో ఇలాంటి వరదలు వచ్చిన పరిస్థితి ఎప్పుడు కనిపించిన దాఖలాలు లేదు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలు అయితే బాలనకు మొత్తంగా శివరాపూర్ అలాగే కోలార్ జిల్లాలో బెంగళూరు నుంచి మొత్తంగా రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా మొత్తంగా చిత్తావతి కానీ అలాగే కుషావతి కానీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పైన కర్ణాటకలో ఉన్న పరుగోడు ప్రాజెక్టు కానీ గుడిబండ పెద్ద చెరువు కానీ పూర్తిగా నిండి వాటి మరొక మారుతున్నట్టునే మొత్తంగా ఈ వాటర్ వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కర్ణాటక అధికారులు ఇప్పటికే అనంతపురం జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ కూడా ఒక సమాచారాన్ని అందించారు. మరో 2-3 గంటల్లో ఈ ఇప్పుడు ఏదైతే వరద ఉధృతి వస్తుందో మరింత ఉధృతమైన మరో 2 గంటల మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మొత్తంగా మీరు ఏర్పాట్లు చేసుకోవాలని, అయితే లోతట్టు ప్రాంతాల్లో ఈ వాగులు అంటే ఈ కుషావతి చిత్రానికి పక్కన ఉన్న గ్రామాల ప్రజలను కూడా ఖాళీ చేయించి మొత్తంగా పరిస్థితి అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి కర్ణాటక అధికారులు కూడా అనంతపురం జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇండియా బృందాలు కూడా ఈ ప్రాంతానికి వెంటనే వెళ్ళాలని చెప్పేసి జిల్లా అధికారులు కూడా సమాచారం ఇచ్చింది. ఇండియా బృందాలు కూడా అనంతపురం జిల్లాకు ఈ చిమ్మకూరు మండలం అలాగే గోరంట్ల కొత్త చెరువు పరిసర ప్రాంతాలకు ఇండియా బృందాలు కూడా మొత్తంగా పంపించే పనులు జిల్లా అధికారులు నిమంత్రణలో తెలుస్తుంది. ఈ వరద ఉధృతి మరి కర్ణాటకలో కూర్చున్న వర్షాలు మరో 2-3 గంటల్లో ఈ వరద ఉధృతి పెరిగితే మొత్తంగా రోడ్లు కూడా కొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. శిల్ప థ్యాంక్ యూ గోవర్ధన్. బ్రిడ్జి మీద నీరు పోతుంది. బ్రిడ్జి మీద నీరు పోతుంది కదా.